అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం నందు వెంకటాపురం, చెన్నంపల్లి మరియు కేకే అగ్రహారం గ్రామాల నందు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు సింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయిన బండారు శ్రావణశ్రీ ఆధ్వర్యంలో బుక్కరాయ సముద్రం జడ్పీటీసీ అయిన రామలింగారెడ్డి, చెన్నంపల్లి మల్లికార్జునరెడ్డి సమక్షంలో అనేక ప్రజానీకం నడుమున రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, మన సింగనమల నియోజకవర్గ ప్రజలకు తరతరాలుగా నీటిని అందించే విషయంలో గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడంటూ ప్రజలకు తెలియజేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే మనమంతా సౌఖ్యంగా బ్రతుకుతున్నామంటూ ప్రజలకు తెలిపారు. కాబట్టి మనం చంద్రబాబునైనా సీఎం చేసుకోవాలనుకుంటే మన పార్లమెంట్ అభ్యర్థి అయిన పవన్ కుమార్ రెడ్డిని మరియు బండారు శ్రావణశ్రీని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు చేతులెత్తి నమస్కరించి కోరుకున్నాడు. ఈ ప్రచారానికి మండల కన్వీనర్ అశోక్, ముష్టూరు శివ, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకుంది, మన పిల్లలు కూడా చదువుకోవడంతటి 2 మార్లు ఎంఏ చదువుకుంది అమ్మాయి. కేవలం చదువే కాదు, సంఘ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ ద్వారా పేదలకు, అన్నార్తులకు, దిక్కులేని వాళ్ళకందరికి కూడా తన చేత సహాయం సంఘ సేవ చేస్తుంది. అందువలనే ఈ వారు పట్టుబట్టి ఈ అమ్మాయికి టికెట్ చూపించాను. నేను మనం చేసేది ఒకటే మీకు, ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే మనం అంతో ఇంతో సౌఖ్యవంతంగా ఉండగలుగుతున్నామని మీకు మనం చెప్తున్నాం. ముసలి వాళ్లకు ఇంతవరకు ఏ ఆదరణ లేదు, ఎప్పుడో 200 రూపాయలు. నేను గత 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఉంటూ వచ్చా. నేను అన్ని ప్రభుత్వాలు చూసా. నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ పరిపాలనలో. సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు 2 చేతులు ఎత్తి ఆమె దగ్గర పోయి నమస్కారం చేసి చెప్పా, తల్లి నేను 7 మార్లు ఎమ్మెల్యేగా నిలబడి ఓటమనేది లేకుండా గెలుస్తూ వచ్చా. నువ్వు ఈ రాష్ట్రాన్ని విడదీస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టకర్తలు ఉండవు. ఏ కారణంతోనో నాకు తెలియదు, కానీ ఆమె మన మాట వినలేదు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికల్లో భిన్నంగా రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు చిప్ప చేతికిచ్చి పంపించింది. అటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు పెట్టారు. ఈ అమ్మగారికి, అక్కగారికి పశువు కుంకుమ పేరుతో 10,000 రూపాయలు ఇస్తున్నారు. అది ప్రతి సంవత్సరం పెట్టున్నారు. అర్థమేళ ఇంతకంటే 51 అయినా ఎక్కువ చేసి చెప్పండి అర్థం చేయలే. నేను అందుకే, అదే కాదు, ఇవన్నీ టెంపరీ. నువ్వు నేను బతికినంత వరకు వస్తా. మనకు భూములు ఉన్నాయి, పర్వాలేదు. నీకంటే హెచ్ఎల్సి కెనాల్ వచ్చేది కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నారు స్వాములు. మీరు మా అందరికంటే బాగున్నారు. నీళ్ళ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు తెలిసిన వ్యక్తిగా 18,000 ఎకరాలు ఈ ప్రాంతాల్లో, ఈ ఊరు కూడా ఉంది ఇదంతా, ఆ స్కీమ్లో దీని ఊరు కూడా ఉంది, డ్రిప్ ఇరిగేషన్ ఇప్పిస్తాను. పైపు నీరు కాదు, కరెంటు నీరు కాదు, బోరు నీరు కాదు, నీళ్లు నీరు కాదు, అంతా గవర్నమెంట్. రాకి పైసా ఖర్చు లేకుండా ఈ భూములకు నీళ్ళు ఇప్పించినటువంటి కార్యక్రమం మొదలైంది. మే 28వ తారీఖు తర్వాత ఆ ఫైల్ మూవ్ అవుతుంది. ఆ ఫైల్ మూవ్ అయినా మీకు 6 నెలలకు సంవత్సరానికి రావడానికి నీళ్ళు 2 సంవత్సరాలు ఫైల్ పడుతుంది. ఆ స్కీము అమలు పరిచేదాన్ని, ఆ స్కీమ్ వస్తే మీరు, మేము అందరూ కూడా భాగ్యవంతులు అవుతాం, అందరికీ బాగుంటుంది. తర్వాతగా మీరు ధనవంతులు ఉండాలంటే సైకిల్ గుర్తుకు ఓటేసి ఆ అమ్మాయిని గుర్తించండి. దయచేసి అందువల్ల నేను మనం చేస్తున్నా మీకు, మన పిల్లల కోసం
మన సంతతి కోసం దయచేసి సైకిల్ గుర్తుకు ఓటేసి మన నిలదీస్తాం. దీనికి ఇప్పటికే నా సంకల్పించే ఓడికి భయపడేవాడిని కాదు, ముఖ్యమంత్రికి భయపడి వాళ్ళ ఆశకు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి వాడిని. అందువల్ల నేను మనం చేస్తున్నా, నేను ఈసారి వెంకటాం పల్లెల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏమంటారు తెలుసినా, మన ఉండవు దివాకరి నువ్వు ఎన్ని ఓట్లు సంపాదించు మొగడా అంటే ఏ సమాధానం చెప్పాలని నేను ఏ సమాధానం చెప్పాలా? నేను ఓట్లు వేసింది అఖండ విజయాన్ని ఈ అమ్మాయి కలగేది చంద్రబాబు నాయుడు చేయి పట్టుకొని మీకు నిర్మిస్తానటువంటి మాట్లాడి మీకోసం మీ పిల్లల కోసం మీ పుట్టమయ్య సంతానం కోసం చంద్రబాబు నాయుడు సైకిల్ కోసం కల్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.